Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఈడీ టెర్రర్. ఏపీలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డితో మొదలైన ఈడీ దాడులు వరుసగా టీడీపీ అనుకూల వర్గాలపై తనిఖీలకు దిగుతున్నట్లే కనిపిస్తున్నాయి. టీడీపీని ఆర్థిక దిగ్బంధనం చేయడానికి, ఆ పార్టీకి అనుకూలురైన వారిని భయపెట్టడానికి ఈడీ ఐటీ రూపంలో దాడులు జరుగుతున్నాయా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఐటీ ఈడీ దాడులు పసుపు పార్టీకి చెందిన సానుభూతి పరులనే టార్గెట్ చేస్తూ జరుగుతున్నవి కావడం గమనార్హం. అయితే రాజకీయంగా జరుగుతున్న దాడులను ఎవరూ చెప్పకపోయినా జరుగుతున్న దాడులన్నీ ప్రతిపక్ష టీడీపీకి అనుకూలులకు చెందినవే కావడంతో భయభ్రాంతులను చేయడానికేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు ఐటీ ఈడీ దాడులు జరుగుతూ ఉంటాయని రాజకీయ నేతలు లెక్కలు వేసుకుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు నిధులు మళ్లించేందుకు ఏ పార్టీకి అనుకూలురైన పారిశ్రామికవేత్తలు ఆ పార్టీకి ఉంటారు. ఎన్నికల సమయంలో ఈ విధులు ఉపయోగపడతాయి. ఏపీలో ఈసారి ఎలాగైనా టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటోంది. ఇప్పటికే ఆర్థికంగా రాజకీయంగా పార్టీ కొంత ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఆర్థిక మూలాలపైన కూడా దెబ్బతీసే విధంగా ఈ దాడులు జరుగుతున్నట్లు జరుగుతున్న సంఘటనలను బట్టి అర్థమవుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 22 కోట్ల ఆస్తులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. పెనుకొండలోని టీడీపీ నేత సవిత ఇంటిలో సిబిఐ అధికారులు దాడులు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సవిత భర్త రైల్వే కాంట్రాక్టర్ కావడంతో అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఇక తాజాగా బెజవాడలో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలోనూ ఈడీ ఐటీ సోదాలు నిర్వహించాయి. 2 రోజుల పాటు జరిపిన ఈ సోదాల్లో అనేక కీలక విషయాలను రాబట్టింది. 2 ఆసుపత్రులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు చెందినవే. దాదాపు 43 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ సమయంలో వసూలు చేసిన నిధులకు లెక్కలు లేకుండా చేయడం, అక్కినేని ఆసుపత్రిలో అదనపు భవనం నిర్మాణం కోసం వసూలు చేసిన సొమ్ము కూడా హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మళ్లించారని ఈడీ ఐటీ అధికారులు గుర్తించారంటారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాలతో ఒక వర్గంలో భయం మొదలైందంటున్నారు. పక్కా సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నాయంటున్నారు. ఇక తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, మాజీ ఎండి గంటా సుబ్బారావులతో పాటు అనేక మందికి నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖకు అప్పట్లో నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గత చంద్రబాబు హయాంలో ఏర్పాటైంది. ఇందులో 300 కోట్ల చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ చెల్లించలేదని అవకతవకలు జరిగాయని అనుమానిస్తోంది. ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలతో పాటు టీడీపీ అనుకూలుల మీదనే ఈడీ ఐటీ దాడులు జరుగుతుండడం రాజకీయంగా కలకలం రేపుతోంది.